సో ఇప్పుడు అన్నపూర్ణ ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి పోయి మళ్ళీ ఇప్పుడు ఆ కేసు ఎందుకు వచ్చి మీరు ఎందుకు టేకప్ చేశారు మరి? కేసు టేకప్ చేయలేదు. మన వాళ్ళు మాట్లాడుకుంటుంటే, భాను వాళ్ళు మాట్లాడుకుంటుంటే, అన్నపూర్ణ వాళ్ళు కేపీఎస్పీ అంటుంటే ఎవరో మనకు తెలియదు, ఆ కేపీఎస్పీలు అనేది ఐడియా లేదు. కార్బన్ ఫ్యాక్టరీని గురించి అదే ఈ ఫ్యాక్టరీయే అప్పుడు కుమారస్వామి గారు సీఎంగా ఉంటే మనం బోస్ గారు సినిమా ఫీల్డ్లో బోస్ గారితో ఉండే అటాచ్మెంట్తో ఆ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు సిక్ ఫ్యాక్టరీ అది, దానికి మా వాళ్ళకి కావాలి టెండర్కి ఇచ్చేస్తున్నారు ఫేవర్ చేసి పెట్టండి అంటే చేసి పెట్టాడు. అందువల్ల ఆ కార్బన్ ఫ్యాక్టరీ గురించి డిస్కషన్ వస్తే ఇదేమిటి అని అడిగితే అప్పుడు చెప్తే బలివాడు అయ్యా ఆయన నాకు బాగా కావాల్సిన వ్యక్తిని బోస్ గారిని తీసుకొని ఇదేంటి గొడవ అని చెప్పి పిలిపించి కలిపే వాళ్ళకి. అప్పటికి వాళ్ళ కొడుకులు గొడవ ఇంట్లో ఆల్రెడీ జరిగాయి, ముదిరి పాకాన పడిపోయారు. నాకు తెలియదు అప్పటికి ఎందుకు తెలియదు అంటే బోస్ గారు కరెక్ట్గా అంతకుముందు ఎలక్షన్లో యాంటీగా చేసి వెళ్ళాడు ఇక్కడ మాకు ఛాంబర్లో, దానికని మాట్లాడటం లేదు. ఓకే, కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత నేనే ఫోన్ చేశాను. ఏంటన్నా ఏంటంటే అప్పుడు బోరు బోరు నడుస్తూ అది కాదురా ఇలా జరిగిందిరా అలా జరిగిందిరా సర్రా నువ్వురా అని అదేదో మాట్లాడుతున్నాయి అంతే తప్పితే. మరి భానుని ఎందుకు ఉపయోగించారు మీరు? మరి భాను వాళ్ళే ఆల్రెడీ అప్పటికి భాను వాళ్ళ దగ్గరికి వాళ్ళ చిన్నబ్బాయి వెళ్ళాడు, భాను వాళ్ళతో వాళ్ళ చిన్నబ్బాయి హ్యాండిల్ చేస్తున్నాడు. అప్పుడు పెద్ద అబ్బాయిను బోస్ గారు సపరేట్గా ఉంటే వీళ్ళు గ్రూప్ వాళ్ళు గ్రూప్గా ఉంటే బాబు ఆయన ఎవరో కాదురా బాబు, మనకు బాగా కావాల్సిన ఆయన పెద్ద ఆయనని పాపం ఆయనకి బోస్ గారికి బాగా మర్యాద ఇచ్చి బాగానే అదే అన్ఫార్చునేట్ వాళ్ళు పిల్లలు సరిగా లేక న్యూసెన్సే కానీ బయట వాళ్ళ న్యూసెన్స్ కంటే ఇంటర్నల్ న్యూసెన్స్ ఎక్కువ అది. దీని తర్వాత ఎంక్వైరీ చేసి కూడా పాపం బ్యాడ్ టైం బాగా ఉండి, ఎందుకంటే బోస్ గారిని గత 30-35 సంవత్సరాల నుంచి చూస్తూ ఆయనకి పాపం ఇప్పుడు ఇలాంటి కష్టాలు వచ్చినాయి అనేది. సో ఇప్పుడు ఆ తర్వాత సూర్య మర్డర్ అయిన తర్వాత మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు కదా, సిసిఎస్కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేశారుగా. నన్ను ఫస్ట్ నేను నన్ను ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చానండి అసలు భాను చంపి ఉండడని నన్ను అడిగితే. అండ్ ఎందుకనంటే ఇది ఎందుకు అంత ఎక్కువగా ఫోకస్ అయిపోవాల్సి వచ్చిందంటే అప్పటికి రక్తచరిత్ర 1 & 2 తీసాం. ఆ రక్తచరిత్ర 1 & 2 అప్పుడు వీళ్ళు బాగా ఎక్కువగా ల్యాబ్కు రావటం, రష్యాలో వచ్చిందని ఈ చుట్టాలు అవి ఆ దగ్గరగా ఉండటం జెన్యున్గా నా వరకు సూరి ఒక 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వస్తాలే ఇలా లేదు అన్నా నువ్వు రావాలన్నా అంటే లేదు సూర్య నేను వస్తాను లేదు. ఎందుకనంటే ఇక్కడ మన సమస్యలు ఇక్కడ మన ఇయ్యే తప్పితే వాళ్ళ మీద ఫోకస్, నాకంత నేనే పెద్ద రౌడీలాగా ఉంటాను, నాకు పెద్ద వాళ్ళు రౌడీలిజం వాళ్ళది అవసరం లేదు. వాళ్ళు వేద్దామని ప్లాన్ వేస్తుంటారు, నేను అప్పటికే వేసేసే దాన్ని ప్రయత్నిస్తాను. సో సూర్యుని మించిన ఫ్యాక్షన్ ఇష్టం అన్నమాట. అంటే ఒకటి అవసరం అయితే అవతలలోడిది దోసుకుందామని నేను ట్రై చేయను, రౌడీజం చేసే మీ జోలికి వస్తే అంటే గ్యారంటీగా నేనే డిసైడ్ అవుతాను వాడన్నా ఉండాలి మనమన్నా ఉండాలి అని. ఇప్పటికి అదే యాటిట్యూడ్తో ఉన్నారా? 100%. సో సూర్యకి అర్థమైందా మీ యాటిట్యూడ్? అప్పటికి పాపం అలాంటి విషయాల్లో ఎప్పుడూ లేదు చెప్తున్నాను పాపం. ఆయన కూడా నన్ను ఏదో రక్తచరిత్ర సినిమా అంటే ఆ సినిమాలో తన హీరోయిజం ఎలా ఉంది చూసుకోవడానికి ఆ యాంగ్జైటీ నేను ఒక సార్న్ అయిపోయాను. అది పోలీసు తరచుగా పిల్లటం క్వశ్చన్ చేయటం అది టోటల్గా ఏ రోజు కూడా సూరి గారి మర్డర్ విషయం అనేది అయితేమో వాళ్ళకి మ్యాక్సిమం 2-3 డేస్లో తెలిపోయిందండి మన ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదని. ఓకే, ఎందుకనంటే భాను మర్డర్ జరగబోయే గంట ముందు కూడా నాతో మాట్లాడాడు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు, నేను చెప్పా. ఏ నంబర్తో మాట్లాడాడు అనేది కూడా నేను చెప్పా. ఓకే, నేను ఎక్కడో కలెక్టర్ ఆఫీస్లో ఉంటే అతను వస్తా అన్నాడు, యాక్చువల్గా ప్రోగ్రామ్ అది సబితా ఎండా చాంబర్కి వెళ్ళేదానికి వస్తా అన్నాడు, నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా అంతే. అంత క్లారిటీగా నేను కూడా అతను చేసి ఉండడానికి చెప్పడానికి కూడా కారణం అది. ముగ్గురు అంటున్నారు సార్ ఇతను మర్ర చేశాను అంటున్నాడు, ఇతను లేదంటున్నాడు. పక్కన ఉండి హాస్పిటల్కి తీసుకొచ్చిన ఆయన పని భాను ఉన్నాడు భాను చంపాడు అన్న దాన్ని చెప్పాలి కదా. ఈరోజుకి లేదు. నేను కాకపోతే మేమింత ఫోకస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆఫీసర్స్లో ఉండి కొందరు బ్యాడ్ మూడ్లో ఉండేటటువంటి వాళ్ళు దీంట్లో సొమ్ము చేసుకోవచ్చేమో అనుకున్న వాళ్ళకి
మేము పెద్ద బంగారు బాతుల్లాగా కనిపించాం, బ్రహ్మాండంగా వస్తుందని. అప్పుడున్న పోలీసు బాసులకి అడిగారా డబ్బులు ఏమన్నా? అడిగించారండి, వాళ్ళు నన్ను డైరెక్ట్గా అడగలేదు, ధైర్యం లేదు, ధైర్యం లేదు కూడా. ధైర్యం అనే దానికన్నా కూడా డైరెక్ట్గా అడగలేదు. అంటే నేను ఏ రోజు కూడా వాళ్ళకి మన మోటివ్ అర్థమైంది సార్. బిగినింగ్ డే నుంచి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒక్కొక్క ఆయన చెప్పేవాడు, అంటే నేను ఎవరినన్నా దీంట్లో చెప్పమంది ఏంటంటే, నాతో పని ఉంటే పిలవమనండి, ఫుల్ డే అయినా కూర్చొని పెట్టుకోమనండి, వాళ్ళకి ఏం కావాలన్నా ఎంక్వైరీ చేసుకోమనండి, చెక్ చేసుకోమనండి. నన్ను పిలిచేవాళ్ళు ఈ లోపల టీవీలంతా నా వెనక రన్నింగ్ చేస్తూ ఉండి, నన్ను పిలిచేవాళ్ళు, మీరు కూర్చోండి సార్ ఇప్పుడే వస్తామనేవాళ్ళు, రారు. అంటే వాళ్ళు ఏం అడగాలనో కూడా వాళ్ళకి తెలియనటువంటి సిచ్యువేషన్ మనల్ని. ఎంత అడిగారండి మిమ్మల్ని? నన్ను కాదు, మీరేమన్నా ఇచ్చి మీరు దీంట్లోంచి తప్పుకుంటా, నాకు అవసరం లేదమ్మా. వాళ్ళని ఎలా ఎందుకనంటే, మా ఇంటికి సర్చింగ్కి వచ్చి ఇది చేస్తే ఒక ఇన్ని డాక్యుమెంట్లు దొరికినాయి, ఒక 200 డాక్యుమెంట్లు ల్యాండ్ అసలు ఇవన్నీ వీళ్ళే ఇచ్చేయటమే, ఎవరికోళ్ళు వాళ్ళకోళ్ళు క్రియేట్ చేసేసుకోవటం, వీటన్నిటికీ బినామీ అని. వాళ్ళు నాకు పరిచయం అయిన రోజు కంటే ముందుగా ప్రాపర్టీలే. అలాగా తప్పితే ఏ రోజు కూడా పాపం సూరి నేను అంటే, ఇందాక మీరు అన్నారే ఎలాగా లింక్ అవుతారని, నేను సూరి కంటే కూడా పట్టాల రవి గారితో చాలా ఎక్కువ చరువుగా ఉండేవాడు. రవి గారు అటాక్ జరిగినప్పుడు కూడా ఆయన కాల్ ఐడిలోంచి పట్టుకొని ఫస్ట్ పోలీసులు నా దగ్గరకు వచ్చారు. మా తమ్ముడు పేరు మీద ఉంది ఆ సిమ్ కార్డు, మా ఇంటికి వచ్చారు. ఏంటంటే గంటల గంటలు మాట్లాడుతున్నారు ఏమిటని. ఆయన అప్పుడు సినిమా తీస్తా ఉంటే ఏంటో కళ్యాణం, ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే చనువుగా అందరితోనూ మాట్లాడలేరు, అది ఎలాగా ఇది ఎలాగా ఆర్టిస్ట్ ఎలాగా బిజినెస్ ఎలాగా ఇవన్నీ మాట్లాడుతుంది. ఓకే, అదే విధంగా కూడా ఆ అటాక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా ఆయనకి రమణారెడ్డి గారు వాళ్ళ అని చిన్న డౌట్ ఉండేది, ఏది ఇన్సిడెంట్లో ఏమన్నా వాళ్ళకి భాగం ఉందా అని. నేనే చెప్పాను అప్పుడు రవణయ్యతో, అన్నయ్య డెఫినెట్గా సూర్య అయి ఉంటాడు, వాళ్ళ వాళ్ళ పాత్ర లేదు అప్పటికి సూర్య వాళ్ళు మనకు తెలియని కూడా తెలియదు. ఓకే, వాళ్ళ పాత్ర లేదు. ఎందుకనంటే మీరు ఫంక్షన్ పెడుతున్నారని చెప్పి అతను గోల్డ్ తాకట్టు పెట్టుకొని సెక్యూరిటీ కొరకు దీని కొరకు వాళ్ళ ఖర్చు పెట్టేది డబ్బులు లేక గోల్డ్ తాకట్టు పెట్టుకొని మనమే వేరే వాళ్ళ దగ్గర చెప్పి ఇప్పించామని, అది వాళ్ళ స్టేజీ అని చెప్పారు. ఓకే, సో మీ మొత్తానికి నెట్వర్క్ మీకు బాగానే ఉంది ఇన్ఫర్మేషన్. అంటే అందరితో అందరితో కలిసేవాళ్ళమే, అందరితో ఇది చేసేవాళ్ళమే తప్పితే ఏ రోజు కూడా వాళ్ళతో జర్నీలు లేకపోతే వాళ్ళ లాబీయింగ్లు ఉపయోగించుకొని రౌడీజాలు చేయటాలు లేకపోతే మీరే వాళ్ళతో రౌడీ చేసేందుకు మీరే పెద్ద రౌడీ అన్నారు కదా. అది 100% సార్, నన్ను నేను కాపాడుకునే దానికి ఏ అవతారం కావాలంటే ఆ అవతారం ఎత్తాలి కదా. కరెక్ట్ లేదు కానీ ఉండే సాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవే ఎప్పుడు సాగుద్దు, న్యాయం న్యాయం ఉండేంతకాలం సాగుద్దు. మనం అన్యాయానికి వెళ్ళినప్పుడు మాత్రం గ్యారంటీగా బాధ. ఇప్పుడు 200-300 డాక్యుమెంట్లు దొరికినాయి కదా పోలీసులు సెర్చ్లో, అంటే హైదరాబాద్లో ఏమాత్రం ఒక 1 ఎకరాలు అని ఉందా? చెప్పరా చెప్పేదాన్ని. అది కాదు, నేను రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించిన మాట వస్తాం అంతే. ఎంత ఏంటి ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకోవచ్చు. ఏముంది బాగా, మనకి ఎంత ఎక్కువ వాళ్ళు వేసుకొని చెప్తున్నారు అనుకోండి, బయట ఇలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే అప్పు దొరుకుతుంది. ఈ రోజు వరకు దేవుడి దేవుళ్ళ ఎవరి దగ్గరన్నా రూపాయి తెచ్చుకున్నా గుడ్ రిప్యుటేషన్తోనే కళ్యాణ్గా డబ్బిస్తే ఎక్కడికి పోదు, పేపర్ కూడా అవసరం లేదనే గుడ్ విల్ తెచ్చుకోగలి. ఎందుకు అసలు మీకు అప్పు ఇప్పుడు మీరు అంత సంపాదించారు కదా, అంటే ల్యాండ్లు ఉండటం వేరును, లిక్విడిటీ ఉంటాం, క్యాష్ ఉంటాం వేరు. సో ల్యాండ్ ఉంది కనుక అది బంగారం కింద లెక్క, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు క్యాష్ కింద కన్వర్ట్ చేస్తారు. అరే ఈ రీసెంట్గా ఒక డాక్టర్తో గొడవ పడ్డారు ఇల్లు విషయంలోనా ఎక్కడో, అమ్మాయి మీ మీద జూబ్లీస్ పోలీసులు కంప్లైంట్ కూడా చేసింది ఆవిడ. యాక్చువల్గా ఆవిడ డాక్టరు ఆ ల్యాండ్ ఓనరు కూతురు, మేము దాంట్లో 11 మంది. యాక్చువల్గా అయితే అది ఆ రోజు డాక్టరు ఆ బిల్డరు రాంగ్గా కట్టినట్టే, ఎందుకంటే అపార్ట్మెంట్లు అనేది లేవు అవి కట్టినప్పుడు మనకు తెలియదు. జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్లు ఇది లేదు,
వాళ్ళు దాన్ని ఏదో ఇళ్ళుగులాగా కట్టి దాన్ని యూనిట్లు చేసి రిజిస్టర్ చేశారు, అయిపోయింది, అంత అయిపోయింది. ఈ మెట్రో రోడ్డు వైండింగ్కి వచ్చినప్పుడు దాంట్లో కొంత ల్యాండ్ పోతుంది. ఆ 11 ప్లాట్లకి బలవంతంగా నన్ను పెట్టారు ప్రెసిడెంట్గా. ఎప్పుడు ఎప్పుడో ఒక 7-8 సంవత్సరాల నుంచి. ఎందుకనంటే ఏ రోజు కూడా అక్కడికి నీళ్లు కావాలి, లేకపోతే ఏదన్నా కావాలి, ఏం చేయండి రా మన వాళ్ళం అనేది తప్పితే కనీసం అక్కడ ఖర్చు కూడా రాయం. మన రెగ్యులర్ అలవాటు, మన ఇంటికైతే మనం ఎంచుకుంటాం కదా అనే ఫీలింగ్తో అలాగే. అయితే ఆ వచ్చే కాంపెన్సేషన్ వస్తుండేటటువంటి డబ్బు యాక్చువల్గా ఏం పోతుందంటే, అక్కడ ఒక 3 కార్లు పార్కింగ్ ఉంది మాది, ఆ దాంట్లో నాది వన్ ఆఫ్ ది ఇది కూడా ఉంది. పోతుండే దాంట్లో వస్తుండేటటువంటి డబ్బు, వీళ్ళు బిల్డరు వీళ్ళు ఏం చేశారంటే, ఏమండి మీ అందరికీ రాసింది కాకుండా మా దగ్గర ఎక్సెస్ ఒక 300 గజాలు ఉంది, మాకు సగం మాకు ఇవ్వాలి కదా. నేనేం చెప్పాను, నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఒకటే చేస్తాను, జెన్యున్గా అయితే ఫైట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ 3 కార్ పార్కింగ్ లోడ్ ఫైట్ చేయాలి, ఎవరు పార్కింగ్ పోతుందో వాళ్ళకి రావాలి రావాలి, దాంట్లో నేనున్నా ఒకటే చేస్తున్నా వద్దు. ఈ టోటల్ బిల్డింగ్ అనేది 11 ల్యాండ్ ఓనర్లు అందరూ పంచుకుందాం అన్నారా, అందరూ ఈక్వల్గా ఇది చేయండి. రెండోది, ఫస్ట్ వచ్చిన డబ్బులు ఇప్పుడు దీనికి, ఇప్పుడు మీరు గోడలు పగల కొట్టంగా చేయగా ఇవన్నీ అయితే దాన్ని మళ్ళీ చేయించడానికి ఉంది కదా, దానికి ఎంత ఖర్చు అవుద్దు అది ఖర్చు పెట్టేసి కొరవది అందరికీ ఈక్వల్గా చేయండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇది ఒక మీటింగ్ జరిగింది, అందరూ అదే ఓకే అన్నారు. అది లెటర్ ఇచ్చారు, ఏమని, ఈ అమౌంట్ని మీరు అసోసియేషన్కి ట్రాన్స్ఫర్ చేయండి అని. మధ్యలో బిల్డర్కిను వాళ్ళకి ఏమైందో సడన్గా వచ్చి వీళ్ళు వెళ్ళిపోయి అలా అలా కాదండి, ఎవరి వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి అని మళ్ళీ పోయి మున్సిపల్ వాళ్ళకి లెటర్ ఇచ్చి వచ్చారు. ఓకే, మిగతా అపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా అపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఈ బిల్డర్ను ఆవిడ ఆవిడ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. అయిపోయిన తర్వాత మరుసటి రోజు మీటింగ్ పిలిచి ముందు కూర్చున్నప్పుడే ఇదే మాట చెప్తే అదే డెసిషన్ తీసుకుంటారు కదమ్మా, ఇప్పుడు మీరు వచ్చి ప్రత్యేకంగా ఇస్తే అంటే ఏమిటి మీ ఉద్దేశం, ఇక్కడ మీటింగ్లో మాట్లాడుకోవాలా, అసలు నేనేదో నాకు సినిమా రిలీజ్ అడావడి నేను వెళ్ళాలి, లేదు సార్ మీరు ఉండండి అని. అయితే అప్పుడు ఆవిడ వీడియో తీస్తుంది, ఏది ఆర్గ్యుమెంట్లు డిస్కషన్ అంత ఓకే ప్లాన్డ్ నేను పట్టుకుని, అంటే మనం సినిమా వాళ్ళం ఇది కదా, ఈ లైట్ రిఫ్లెక్ట్ ఈ శారీ మీద పడుతుంది, పడుతుంటే నేను ఏమ్మా మీ సెల్ ఫోన్ ఏదో ఆన్ అయ్యిందన్న, ఆన్ అయిందంటే ఇలా తిప్పే లోపల మొత్తం ఏంటంటే కెమెరా, ఓకే కెమెరా ఆన్ అయిపోదు కదా. అవును, అలా చూస్తే మొత్తం ఈ ఆర్గ్యుమెంట్ని డిస్కషన్ చేస్తాం. సరే, అవన్నీ మీకు ఏంటంటే మీకు ఇష్టం లాగా కూడా ఉంది, కొన్ని ఇట్లా కాంట్రవర్సీలు ఉంటే బాగా పాపులారిటీ వస్తావనేది, అంటే అది అది ఎప్పుడూ లేదు, ఇలాంటి కాంట్రవర్సీ ఎందుకు వస్తే సరైన వాళ్ళతో రావాలి, కానీ ఫోకస్ ఇలాంటి ఏం ఫోకస్ అవుతాయి, అదే కదా. సరైన అంటే మీ స్థాయి ఎవరిది, ఏదైనా ఉంటే అబ్బా బలెవడితో ఢీకొన్నాడు రా అన్నట్టు ఉండాలి, అది అందుకే కయ్యానికైనా వియానికైనా సమూజ్యం అంతే కదా, పెద్దలు చెప్పిన దాన్ని అదే.